ఎలాంటి దౌర్భాగ్యులారైనా గేదెల సంత అనుకున్నారా అని అడుగుతాను. ఒకరోజు ఇలాగే వచ్చారు ఒకళ్ళు, మాట్లాడుకుంటా ఉన్నాయా అన్నారు. మాట్లాడుకుంటా అన్నాను. తూకం తగ్గుతుందని ఒకడు ఏమంటున్నాడు, ఆడేమో ఇంత పెంచమంటున్నాడు, ఈడేమో అంత పెంచమంటున్నాడు. కాసేపు చూశాను, బయట పోండి అన్నాను. బయట పోండి, మళ్ళీ ఎప్పుడైనా వచ్చారంటే పేక మడిగా సొక్కుతానని చెప్పాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా? ఒక బంధాన్ని కట్టుకోవడానికి డబ్బుతో కట్టుకుంటారా బంధాన్ని? ఒక బంధం బంగారం కడతా అంటే బంధం గొప్పదా బంగారం గొప్పదా? బంధం గొప్పదా డబ్బు గొప్పదా? ఎవడైనా గిఫ్ట్ ఇవ్వాలి, మనం అడుక్కుని తెచ్చుకోకూడదు. గిఫ్ట్ అనేది ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇవ్వాలి. మీ మామగారు నీకు ఏమైనా ఇస్తే గిఫ్ట్గా తీసుకుని చావు, అంతేగాని ఇంటికెళ్ళి తెస్తావా అని భార్యను కొట్టకు. కొట్టావంటే నీకంటే పనికిమాలినడు, ప్రపంచంలో పొట్టడు పెరగడు, నువ్వు ఒక దౌర్భాగ్యుడివి, దగులుబాజీగాడివి. ఇది కరెక్ట్. అలాగే జీవితాంతం పోషించొద్దా అంటాడు ఒకడు. ఏ జీవితాంతం నీకు ఒండి పెట్టొద్దుటి, నీకు పిల్లలు కానొద్దా, నీకు ఒండి పెట్టొద్దా, నీకేం కావాలంటే ఇవ్వవద్దా, ఇన్ని ఇంటిని జాగ్రత్తగా హోమ్ మినిస్టర్లా మరి జాగ్రత్తగా చూసుకోవద్దా, నువ్వు ఎంత చేస్తున్నావో అంతకంటే ఎక్కువే చేస్తుంది ఆవిడ, అలాగైతే నువ్వే ఎక్కువ ఇవ్వాలి డబ్బులు తిరిగి. సో బంధాలకి డబ్బులతో ముడిపెట్టొద్దు, బంధాలని డబ్బులతో అంచనాలు వెయ్యొద్దు. అలాగే మీ అమ్మా నాన్న ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, అన్నయ్య నువ్వు సంవత్సరం పెట్టుకోరా, తమ్ముడు నువ్వు ఇంకో సంవత్సరం పెట్టుకోరా, అమ్మనేమో నెల నువ్వు చూడు, ఓ నెల నేను చూస్తాను రా, మీ అమ్మా నాన్న కూడా అలాగే పంపకాలేసుకుంటే ఏమైపోదురా, ఒరే బాబు ఇద్దరు కొడుకులు పుట్టారు కాబట్టి, ఒక కూతురు కూడా ఉంది కాబట్టి మీకు ఒక నెల అన్నం పెడతా, ఇంకో నెల అడుక్కు తిను, వచ్చే నెల నువ్వు అడుక్కు తిందుగా నువ్వు ఇంటికొద్దు అని బాబు, వచ్చే నెలేమో నువ్వు అడుక్కు తిందుగా నువ్వేమో ఇంటికొద్దు కానీ అప్పుడు నీకు అన్నం పెడతా అని అమ్మా నాన్న అన్నారా? అనలేదు. వాళ్ళకి లేని పంపకాలు మనకు వచ్చాయంటే మనం దౌర్భాగ్యులు అని అర్థం. అమ్మా నాన్న ఖర్చు పెట్టేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఖర్చు పెట్టాలి. ఆడు నిజమైన కొడుకు. మనం ఖర్చు పెట్టేది ఎవరి కోసం? అమ్మా నాన్నల కోసం, పిల్లల కోసం, పిల్లల కోసం. వాళ్ళు అలాగే ఖర్చు పెట్టారు. లెక్కలు వేసుకోవాలా, పత్రాలు వేసుకోవాలా, వాళ్ళకు ఉందో లేదో చూసుకోవాలా. కానీ నువ్వు అమ్మా నాన్న దగ్గరకు వచ్చేసరికి లెక్కలు పత్రాలు వేసావంటే బంధానికి నువ్వు రేటు కడుతున్నావు కాబట్టి నువ్వు పనికిమాలినడు కొడుకువి. నువ్వు పుట్టకుండా ఎడల నీకు మేలు. నువ్వు అనవసరంగా పుట్టావు వాళ్ళ కడుపున. కాబట్టి బంధాలకు డబ్బులతో రేట్లు కట్టొద్దు, అలాగే దేవుడికి కూడా డబ్బులతో. దేవుని బంధం అంతకంటే గొప్పది, తల్లి కంటే ఎక్కువ ప్రేమ, తండ్రి కంటే ఎక్కువ ప్రేమ. ఆయన మనం డబ్బుతో కొనలేము, ఆయన మనం డబ్బుతో వశం చేసుకోలేము. ఆయన మనం ఏదో ఇచ్చి, ఆయనకి ఏదో కానుకలు ఇచ్చి, ఎర్రలేసి మనం ఆయన చెంతకు ఆయన్ని రప్పించుకోలేము.